ప్రభు నందు ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఈరోజు దేవుడు మీకు ముఖ్యమైన విషయం తెలియజేయబోతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుము. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుము. ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గృహలోను దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గృహలోను దానియేలు శక్తి, ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్ల దిగిరాదేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్ల దిగిరాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె. ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏకాంత ప్రార్థన. లూకా సువార్త 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవాలనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దైవజనుడు బహిరంగముగా నుండుట కంటే ప్రార్థనా గదిలో నుండుటకు ఎక్కువగా ఇష్టపడగలను అని థామస్ కెంపిస్
రాశాడు. బహిరంగముగా నుటకు ఇష్టపడు ప్రసంగికుడు సంఘమును ఆత్మీయంగా ముందుకు నడపలేడు. నిజమైన ప్రార్థనా పరులు ప్రేక్షకుల ముందుటకు సంజాయించదురు. దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా ఆనందించే నిజమైన సేవకుడు ఎల్లప్పుడూ ఒక విధమైన అంతరంగ వైరుధ్యంలో ఉంటూ ఉంటాడు. అతడు తన బాధ్యతలను ఎంతో సూక్ష్మంగా భావిస్తాడు. ప్రేక్షకులను పొగడ్తలను ఎదుర్కొనుట కంటే దేవుని కోసం మరేదైనా చేయడానికి ఇష్టపడతాడు. అయినప్పటికీ తన ఆత్మ మీదనున్న గొప్ప ఒత్తిడి కారణంగా ప్రసంగ వేదిక నుండి అతడు ప్రసంగించాల్సి వచ్చినప్పుడు అతని మాటలలో దేవుని శక్తి విడుదలవుతుంది. దేవుని ముందర నిలబడని ఏ మనిషి ప్రేక్షకుల ముందు నిలవకూడదు. ఒక గంట ప్రసంగం ముందు చాలా గంటలు నీకు దేవునితో వ్యక్తిగత సంభాషణ ఉండవలెను. బహిరంగ వేదిక కంటే ప్రార్థనా గది నీకు ఎక్కువగా అలవాటై ఉండవలెను. బైబిల్ పాఠశాలలు ప్రసంగించుటను గూర్చిన సమస్తము బోధిస్తాయి, కానీ ముఖ్య భాగమైన ప్రార్థనను అలవాటు చేయటం మినహాయిస్తాయి. ఒక పాఠశాల చేయు వాటిలో శ్రేష్టమైన పని ప్రార్థన గురించి బోధించుట. దాని అభ్యాసమును ప్రోత్సహించుటయే ప్రార్థించుట వ్యక్తిగత పని అయి ఉంటుంది. దానికి ప్రోత్సాహము అభ్యాసము లేకపోతే అది ప్రస్తుత కాలపు విషాదాలలో ముఖ్యమైనదై ఉండి దేవుని పనికి నష్టం కలుగజేసేదిగా ఉంటుంది. నిజమైన ప్రార్థనలో ప్రతి మనిషి స్వతహాగా తనంతట తాను ఉండవలసి ఉన్నాడు. ఎందుకంటే నిజమైన ప్రార్థన అనుకరించబడదు, ఇతరుల నుండి నేర్చుకొనబడదు అని భక్తుడు పలికిన మాటలు మీ హృదయాల్లో దేవుడు బలింపజేయనుగాక. ఆమేన్.